విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు బాధ్యత మరిచాడు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది. రవీంద్రనాథ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కృష్ణనాయక్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కృష్ణనాయక్ తీరుపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు.